హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చించాలనే చిత్తశుద్ధి బీజేపీకి లేదని వరప్రసాద్ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తిరుపతి దేవుడు సాక్షిగా హోదా ఇస్తామని ప్రకటన చేసిన మోడీ ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. అధికారం కోసం అబద్ధాలు చెప్తారా అని ప్రశ్నించారు. 15 లక్షల పేదవాడి ఖాతాలో వేస్తానని చెప్పిన మోడీ ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నారు. మోడీ కూడా అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని వరప్రసాద్ అన్నారు. తాము అవిశ్వాసం పెడితే తమతో కలిసి వస్తామని ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నారని అన్నారు. బాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, 3 సార్లు సీఎం అయ్యారని, అయితే మాట మార్చడం, అబద్ధాలు చెప్పడంలో మాత్రం ఆయన తర్వాత ఎవరైనా అని వరప్రసాద్ విమర్శించారు. 4 ఏళ్లుగా హోదా అడగని బాబు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. హోదా వల్ల వచ్చే లాభాలు బాబుకు తెలియవా అని చంద్రబాబును ప్రశ్నించారు. హోదా వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్యాకేజీ ఇవ్వలేదని బాబు ఇప్పుడు హోదా బాట పట్టారని అన్నారు. ప్రత్యేక హోదా, ఎంపీల రాజీనామా అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. యువత ఉద్యోగ ఆంక్షలకు ప్రతీక ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, వైసీపీ శ్రేణులు ఆందోళన ఉధృతం చేస్తారని జగన్ తెలిపారు. హోదా కోసం విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్లో ఆందోళనలు నిర్వహిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వైసీపీ శ్రేణులు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జాతీయ స్థాయిలో నిరాహార దీక్షలు చేపడతారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా మా హక్కు. హోదా ఇవ్వకపోతే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. ఏపీ ప్రయోజనాలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. ప్రత్యేక హోదా కోసం వైసీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది అని జగన్ స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.